ಮಾಡಿ ನೀವು. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి నేను మండే బ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుండి షేర్ చేస్తున్నాను అనమాట, ఎక్కువ చేయలేదు. సో ఈవినింగ్ కొబ్బరి లడ్డూలు చేద్దామని. సో మనం కొబ్బరికాయలు కొట్టినవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటాయి కదా, బయట పెడితే నల్లంగా అయిపోతాయి. సో ఇవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏమైపోద్ది, కొంచెం మంచు మంచులాగా ఉంటాయి. సో వీటిని తీసి వాటర్లో వేసుకుంటే బాగా అయిపోద్ది అన్నమాట. సో అందుకని నేను డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసేసి వాటర్లో వేసేసాను. సో అంతా దాంట్లో ఉన్న ఐస్ అంతా పోతుందన్నమాట. సో అందుకని నేను వాటర్లో వేసాక అంతా వెళ్ళిపోయింది. సో చూసారా, నేను ఎస్టర్డే కొన్న క్లిప్ పెట్టుకున్నాను, అది చూపిస్తున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అది ఐస్ కరిగేలోపు నేను ఇక్కడ బెల్లం కరిగించేసుకోవడానికి చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని పెట్టుకున్నాను. అండ్ కొబ్బరి ముక్కలు వచ్చేసి ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను. పైనది స్కిన్ ఉంటుంది కదా బ్రౌన్ కలర్లో, అది తీయడానికి ట్రై చేశాను కానీ కొన్నిటి వచ్చింది, కొన్నిటిది రాలేదన్నమాట, చాలా హార్డ్గా ఉంది. సో వచ్చింది మాత్రం తీసేసాను. తీసేసి నెక్స్ట్ దీన్ని కొంచెం పౌడర్ లాగా చేసుకున్నాను అన్నమాట. సో కొంచెం బర్క మరీ మెత్తగా చేసేసుకోండి, మరీ మెత్తగా చేసుకుంటే టేస్టీగా ఉండవు. కొంచెం కరుగ్గా ఒక 90% వరకు మిక్సీ పట్టేసుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి. సో మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, నెయ్యి నాకు ఫ్లేవర్ నచ్చదు కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై చేయడానికి మట్టుకు వేసేసుకున్నాను. అండ్ పక్కన ఇంకొక బౌల్ పెట్టేసుకొని ఇందాక కట్ చేసిన బెల్లం ఉంది కదా, సో అది వేసుకొని దాంట్లో కొంచెం ఒక 20-30 ml వరకు వాటర్ తీసుకున్నాను. మరీ ఎక్కువ తీసుకోకండి, మీకు స్వీట్నెస్ని బట్టి బెల్లం వేసుకోండి. ఇక మనకి మామూలుగా యాక్చువల్గా ఎట్లా ఇస్తారంటే బెల్లం తురుము 1 cup అయితే 2 cups బెల్లం వేస్తారు, అంటే 1:2 ratio వేస్తారనమాట. బట్ ఇక నేను అంత స్వీట్నెస్ ఇష్టపడను కాబట్టి 1:1 లాగా కొంచెం ఎక్కువ వేశాను. సో ఇట్లా అండ్ ఒక పక్కన బెల్లం కరగ పెట్టుకుంటున్నాను, అండ్ ఇంకొక పక్కన వచ్చేసి కొబ్బరి తురుము ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇందాక బెల్లం కరిగింది ఉంటే దాన్ని దీంట్లో ఫిల్టర్ చేసి వేసుకున్నాను అనమాట. సో వీడియో నేనే తీసుకుంటున్నాను కాబట్టి ఫిల్టర్ వేసేది తీయడానికి వీలు కాలేదు కాబట్టి నేనే వేసేసుకున్నాక ఇట్లా వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాను. అండ్ మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి. సో నేను కూడా ఇక్కడ కొంచెం కిష్మిష్లు ఉండే, నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఎక్కువ లేవు, రైజిన్స్ అన్నమాట, రైజిన్స్ ఉంటే అవి యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ బెల్లం పాకం అనేది మొత్తంగా దగ్గరికి వచ్చే వరకు చేసుకోవాలన్నమాట, ఇట్లా ప్యాన్కు అంటుకోకూడదు, మొత్తం కొంచెం స్మెల్ అనేది వస్తుందన్నమాట. బెల్లం మనకు కొంచెం ఎక్కువగా గడ్డపాకం లాగా వచ్చిన తర్వాత, గట్టి పాకం వచ్చినప్పుడు స్మెల్ ఎలా వస్తుందో అలాంటి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకోవాలన్నమాట. ఇక్కడ టీ పెట్టేసుకున్నాను పక్కన వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మామిడికి పాలు కలిపాను. సో ఇప్పుడు మనకి ఈ బెల్లం ఉండల మిక్సర్ రెడీ అయిపోయిందన్నమాట. దాన్ని నేను ఒక ప్లేట్లో వేసుకొని చల్లారడానికి పెట్టుకున్నాను. సో కొంచెం గట్టి ముదిరిపాకం వచ్చే వరకే ఉంచేయండి, ఎందుకంటే మనకు బెల్లం ఉండగట్టడానికి బాగుంటుందన్నమాట. సో ఇక్కడ చల్లారిన తర్వాత నేను ఉండ చేసుకోవడానికి చూడుతున్నాను అన్నమాట. కొంచెం ఒకసారి మెత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో బెల్లం అనేది మనం ఇందులో వేసుకునేటప్పుడు బెల్లం సిరప్ ఫిల్టర్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో కొంచెం చిన్న చిన్న రాళ్ళ లాంటివి ఉంటాయి కదా, సో అవి మళ్ళీ ఇందులోకి వస్తాయన్నమాట. అందుకని బెల్లం మెల్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి బెల్లం ఉండలు కట్టేస్తున్నాను, కొంచెం చిన్న చిన్నగా కట్టేస్తున్నాను అనమాట. పెద్దగా కట్టేస్తే మా వాడు ఒకటే తినేస్తాడు, కొంచెం ఎంతైనా వాడికి జలుబు చేస్తుంది కదా, అందుకని చిన్న చిన్నగా కడుతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కొంచెం స్వీట్ కొంచెం తినగానే మరీ హెవీగా అనిపిస్తుంది కదా, సో అందుకని ఇలా చిన్నగా కట్టేసి తినడానికి బాగుంటాయి అన్నమాట. కొంచెం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీయే, షుగర్తో చేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది కానీ బెల్లంతో చేసుకున్నాం కాబట్టి హెల్దీగా అన్నమాట. పిల్లలు తినొచ్చు, డైలీ 1 to 1.5 hours వరకు తినొచ్చు. బాగుందన్నమాట, చాలా చాలా బాగా టేస్ట్ వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా చాలా యమ్మీగా వచ్చింది టేస్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చేసిన తర్వాత టీ పెట్టేసుకున్నామని చెప్పాను కదా, సో టీ తాగేసిన తర్వాత ఈరోజు ఈవినింగ్ వాక్కి మేము పార్క్కి వెళ్ళామన్నమాట. అండ్ నేను చెప్పాను కదా మార్నింగ్ నుంచి వీడియో అనేది ఏం తీయలేదు, జస్ట్ ఈవినింగ్ అట్లా స్టార్ట్ చేశాను, మరి వీడియో ఏం పెట్టకపోతే బాగుందని.
స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ లడ్డూలు చుట్టేస్తున్నాను అండ్ ఇక్కడ మా వాడు వచ్చేసి తినేస్తున్నాను అనమాట. వీడు కూడా ఎక్కువ తినలేదనమాట. అదేందో మా వాడికి స్వీట్లు అంటే పిచ్చి ఇష్టం. వాడే నాకు ఒకటి తినేసాక నాకు వద్దు చాలు అని అంటున్నాడు అనమాట. మా బాబోయ్ అంతేనా అనుకున్నాను. నేను కూడా ఇక్కడ టేస్ట్ చూసాను అనమాట, టేస్ట్ ఎలా వచ్చాయని. చాలా చాలా బాగా వచ్చింది అండ్ అందరం టేస్ట్ చేసామన్నమాట అప్పుడే చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను ఉండండి లడ్డూలు అనేవి. సో ఈవినింగ్ కొంచెం ఇంకా ఇవి చేసిన తర్వాత టైం చాలానే ఉండి బోరింగ్గా అనిపిస్తే ఇక్కడ మాకు దగ్గరలో ఒక 1 కిలోమీటర్ కూడా ఉన్నదో 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. సో అక్కడ పార్క్ ఉంటుందన్నమాట, దాని కొరకు వెళ్ళాము. అక్కడికి కొంచెం వీడు ఆడుకుంటున్న కొంచెం మాకు కూడా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనమాట. వెంకటగిరి హై పైన వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుంది కదా ఒక చిన్న పార్క్, మరీ ఎక్కువగా ఉండదు చిన్నగా ఉంటుంది. బట్ దీని దగ్గర మైనస్ పాయింట్ ఏంటంటే పక్కనే డ్రైనేజ్ ఉందన్నమాట, చాలా చాలా దరిద్రమైన స్మెల్ వస్తుంది. బట్ వాకింగ్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, రోడ్ పక్కన ఉంటుంది కాబట్టి. సో పక్కనంతా స్మెల్గా చాలా ఉందన్నమాట. వెళ్ళాలంటే కొంచెం ఆ స్మెల్ని చూసి భయపడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము 5:10 వరకు అట్లా వెళ్ళి మళ్ళీ 6:30 వరకు రిటర్న్ అయ్యామన్నారు. 6:30 వరకు చూడండి ఎట్లా ఎండ ఉందో అట్లాగే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చాక నేను ఇక్కడ మళ్ళీ కొంచెం ఓట్స్ పిండి అండ్ కొంచెం చున్న పిండి కలిపేసి దోశలాగా వేసేసుకుంటున్నాను అనమాట. చపాతీ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా దోశలాగా వేసినా కూడా చాలా చాలా బాగా వస్తుంది కాబట్టి నేను ఇలాగే ట్రై చేస్తున్నాను. అండ్ ఈ ప్యాన్ మీద కూడా చాలా చాలా బాగా వస్తుంది కాబట్టి ట్రై చేశాను. అండ్ మధ్యాహ్నం లంచ్లోకి పచ్చిపులుసు అంటారు కదా తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు, అదన్ను కొంచెం టమాటా బెండకాయ ఫ్రై చేశాను అనమాట. సో నేను దోశలోకి ఈ బెండకాయ కర్రీ పెట్టుకొని తిన్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గ్రీన్ టీ తాగుతానన్నమాట. సో ఇక్కడ గ్రీన్ టీ తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న సండే రోజు మెంతి కూర తెచ్చాను కదా. సో నిరంజన్ ఫోన్ కొంటాను ఎలా ఉంటే మళ్ళీ ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి ఆకులు అని చెప్పేసి ఇట్లా తుంచేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అండ్ మా ఆవిడ వచ్చేసి ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నాను అనమాట. హెల్ప్ చేయడం ఏంటి అవి అదే మెంతి కూర కానీ సర్లే చేయలేము చేసి మెంతి కూర చెప్తే బాగుందా బాగుందా అని చెప్పుకుంటూ తీస్తున్నాను అనమాట. ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ కూడా చేయండి. లైక్ చేస్తేనే ప్రమోట్ అవుతాయి మన వీడియోస్ అనేవి.